హాయ్ అండి, అందరికీ చాలా 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 ముఖ్యమైనటువంటి రోజు ఏంటి అంటే మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సినదిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అమ్మ మనల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచింది, ఒక కంటికి రెప్పలాగా పెంచి చివరి వరకు కూడా చూసుకుంటుందండి. మన మన మనసులోటివి ఏ విషయాలు చెప్పాలన్నా ఒక అమ్మతోనే తప్ప ఇంకెవరితో చెప్పుకోలేము, అవునా? కాబట్టి అందరూ అమ్మని కానీ నాన్నని కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనల్ని మన భర్త వాళ్ళ అమ్మగారు అత్తగారైనా కూడా మనము అత్తని అమ్మలాగా చూసుకోవాలి. అలాగే నాకన్నా చిన్నవాళ్ళైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, ఎవరైనా కూడా నేను అమ్మగా భావిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన జీవితంలో మర్చిపోలేనటువంటి కొన్ని అనుభూతులు కూడా ఉంటాయండి. చిన్నప్పుడు విషయం మనం గుర్తు చేసుకుంటే అమ్మ అనుభూతులు, చిన్నప్పుడు మనల్ని నిజంగా కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతేనేమి, విడిగా ఉన్న వాళ్ళైతేనేమి, మనం ఏడిస్తే వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం తెచ్చిస్తారో మాటలలో వర్ణించలేము. ఇంతకన్నా నేనేం చెప్పలేను. సో ఓకే అండి, అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇంతకన్నా తల్లి గురించి వర్ణించి ఏమీ చెప్పలేనండి. మీకు ఏమైనా ఇంకా అంటే మీ అమ్మ ఎలా చూసుకుంది, ఏంటి మీ అనుభూతులు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ మదర్స్ డే మా. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకా మన అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మనల్ని కంటికి రెప్పలాగా చిన్నప్పటి నుంచి మనకు ఏ లోటు లేకుండా తండ్రి అన్నా బయట తిరుగుతూ పిల్లలకి ఏం కావాలో చూసుకోరు, కానీ తల్లి మాత్రం మన వెంట ఉంటూ మనకి ఏం కావాలో చూసుకుంటుంది. అది మాత్రం గ్రహించండి, తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నన్ను కన్నవాళ్ళైతేనేమి, పెంచిన వాళ్ళైతేనేమి, అలాగే నాకు సలహాలు ఇచ్చేవాళ్ళైతేనేమి, మనకు తగ్గట్టు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్, నాకన్నా పెద్దవాళ్ళు, నువ్వేమంటారంటే నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారు, నా బిడ్డలాగా ఉన్నావమ్మా, కొందరు నా చెల్లెల్లాగా ఉన్నావు. ఇలాగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊహించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. ఇంకా నెక్స్ట్ రేపు, మామూలుగా పోలింగ్ తేదీ రేపే కదా, కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. అలాగే మీ ఏరియాలలో ఉన్నటువంటి వ్యక్తిని మన భవిష్యత్తు బాగుపరుస్తారు, భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా మనకు నచ్చినట్టుగా మన నాయకుడిని ఎన్నుకోవటం మంచిదన్నమాట. కాబట్టి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. అలాగే కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్న వాళ్ళైతే కొంచెం ఓపిక చేసుకొని అమ్మనైతేనేమి, నాయననైతేనేమి, నాయనమ్మనైతేనేమి అందరినీ తీసుకువెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోండి. మా పిల్లలు కూడా ఒకరు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మా అక్క కూతురు బెంగళూరు నుంచి అందరూ వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే కానీ నేను నిజంగా 23వ సంవత్సరంలో ఓటు వేశానండి. వీళ్ళైతే బాగా లక్కీగా ఇది 2వసారా 1వసారా అయితే నాలాగానే మా పిల్లలు కూడా ఓటు హక్కు 23వ సంవత్సరంలో వినియోగించుకుంటున్నారు. ఇంకా మీరు ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షాలు ఉన్నాయి, ఎండలు ఉన్నాయని, ఉరుములు వచ్చినా పిడుగులు వచ్చినా తప్పకుండా ఓటు వేయండి. మీ భావితరాలను భవిష్యత్తును బాగుపరుస్తారు అనేటటువంటి నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. ఓకేనా? నోటాకు మాత్రం వేయకండి, ఏదో ఒక ఓటు వేసిరండి. ఓకే అండి, తప్పకుండా రేపు ఓటు వేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఈ కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోలు కూడా పెట్టట్లేదు. నేను వీడియో పెట్టినా మీకు చూసే ఓపిక లేదు. ప్రతి ఒక్కరూ షార్ట్స్, రీల్స్, ఎలక్షన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను కూడా ఎల్లుండి అంటే మంగళవారం రోజు వీడియో పెడతాను. ఓకే అండి, బాయ్ అండి. అందరికీ మరి ఒకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తప్పకుండా ఓటు వేయండి. బాయ్ అండి. ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటే తల్లి పుట్టినరోజు, తల్లుల పుట్టినరోజు కాబట్టి అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పు. నేను చెప్పిన మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదేవ శుభాకాంక్షలు,
మాతృ దేవో భవ శుభాకాంక్షలు. మీ మమ్మీ గుర్తు చేసుకుంటున్నావు చేసి? మీ మమ్మీని గుర్తు చేసుకుంటావా నువ్వు? ఏం గుర్తు చేసుకోక, ఏమని గుర్తు చేసుకుంటావు? ఏమో ఊకనే ఉంటా. గుర్తు చేసుకుంటావా? సరేలే, ఓటు వేయాలంటావా అందరు వెళ్ళి? వేయాలి అందరికి చెప్పు, ఖచ్చితంగా ఓటేయండి, నేను కూడా వెళ్తున్నాను ఓటు వేయడానికి అని చెప్పు. అందరూ ఓటేయరి, నేను గుడికి వెళ్తున్నాను. ఎట్లా మరి మనం రేపు పొద్దునే పోదామా? పోయొచ్చాం, పోయి ఓటేసొద్దాము. ఓటు ఓటు వేసి మడేస్తాం, ఏం పడింది? సరే సరే, లైక్ లైక్ చేయి, షేర్ చేయి, అంతే కదా, చల్లగా ఉండవు, మా చల్లగా ఉండవు.